హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పప్పు పొంగల్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా త్వరగా అయిపోయింది. తయారీ విధానం: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు తీసుకొని 2 కలిపి వాష్ చేసుకుందాం. శుభ్రంగా కడుక్కొని పప్పుని బియ్యాన్ని నానబెట్టుకుందాం 1 పావు గంట సేపు. పప్పుని కుక్కర్ గిన్నెలో వేసేసుకుందాం. ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోస్తున్నాను. వాటర్ కుక్కర్లో పెట్టాను. విజిల్ పెట్టి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను. నాలుగు విజిల్స్ వచ్చాయి, గ్యాస్ ఆఫ్ వేసుకున్నాం. ఇది ఫ్రెషర్ అయ్యాక తాలింపు పెట్టుకుందాం. పర్ఫెక్ట్గా ఉడికింది, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. సాల్ట్ 1 స్పూను, ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ అంతా కలిసేటట్టు కలిపాను, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కడాయి పెట్టి నెయ్యి వేసుకుందాం. ఒక 3 స్పూన్లు నెయ్యి వేసి తాలింపు పెడితేనే పప్పు పొంగల్కి టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి 2, అల్లం తరుగు చిన్న ముక్క ఫస్ట్ వేసి వేయించుకున్నాం. కారు కలుపుకొని జీడిపప్పు 1/2 స్పూన్లు, మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి బాగా వేడి. రమ్మ కరివేపాకు వేసుకున్నాం, వేగింది తాలింపు. కరివేపాకు అంటే అయిపోయింది, పప్పంగా రెడీ. తాలింపు పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అంతా కలిసేటట్టు అంతే అయిపోయింది, పప్పు పొంగల్ రెడీ. రోజు ఇడ్లీ, దోశ,
ఉప్మా వదులు ఇలా చేసి పెడితే పిల్లలకి వెరైటీగా ఉంటుంది. సమ్మర్లో వేడి తగ్గిద్ది. తొందరగా అరిగిద్ది. ఇలా ఉట్టిదే తినేయచ్చు, లేదా సాంబారు కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది. అంతే, అయిపోయింది పప్పంగం రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి.